श्री गुरुभ्यो नमः श्री महासरस्वत्यै नमः माणिक्यवीणाम् उपलालयन्ति मजालसमञ्जुलवाद्विलासाम् महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि जय शांभवी पितृदेवो भव मातृदेवो भव पेद्दलकु నన్ను నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాబోధన నేర్పించినటువంటి గురుతుల్యులకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే నేను మీ కాళీ ప్రసాద్ శర్మ ప్రతి మాసంలాగే ఈ మాసంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖశాంతులతో గృహమునందు శుభకార్యాలు నిర్వర్తిస్తూ నిర్విఘ్నంగా వారి కార్యక్రమాలు చేపట్టడానికి సదా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ప్లవనామ సంవత్సరంలో మీకు చైత్రమాసమందు రాశి యొక్క ఫలితాలు తెలుపడానికి మీ ముందుకు వస్తున్నాను. కుంభరాశి ధనిష్ట 3-4 సతభిషం 1-2-3-4 పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 వ్యయం 14 రాజ్యబూద్యమారు అవమానం 1. ఈ రాశి వారికి పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. ప్రతి పనియందు కూడా ఆచితూచి అడుగు వేయవలెను. ఉద్యోగ వ్యాపారస్తులు ప్రతి చిన్న పనియందు కూడా జాగృత వహించి చాలా మంచిది. వ్యాపారస్తులు దూకుడును తగ్గించుకొని మీ విలువైనటువంటి వస్తువులు జాగృత చేసుకోవాలి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, పొంచి ఉన్నాయి, వాహనముతో జాగృతగా ఉండండి. ప్రయాణమందు జాగృత వహించండి. ఇతరులకి నేనున్నాను అనేటువంటి హామీలకి దూరంగా ఉండండి. ఎవరి మాట విని ప్రతి ఒక్కరికి కూడా మాట ఇవ్వకండి. మీరిచ్చినటువంటి మాట ఫలితము హామీ ఫలితము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త వహించి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ముఖ్యంగా తగు జాగ్రత్తలు వహించండి. రాజకీయ నాయకులకి అనూహ్యంగా పదవులు కోల్పోతారు. సినిమా రంగం వారికి కొన్ని ప్రతికూల వాతావరణాలు ఉన్నాయని చెప్పవచ్చు. వీరికి ద్వితీయార్థంలో సినిమా రంగం వారు ద్వితీయార్థంలో రాణించే అవకాశం ఉన్నది. ప్రథమార్థం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు అని చెప్పవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి చదవాలి. కాంట్రాక్టర్లు అదేవిధంగా హార్డ్వేర్ రంగం వారు దూకుడు తగ్గించుకొని ప్రవర్తించడం చాలా మంచిది. అనవసరమైనటువంటి తగాదాల్లో తలదూర్చడం మంచిది కాదు. సమస్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితం ఆశించవచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ చిట్ ఫండ్స్ రంగం వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనిష్ట నక్షత్ర జాతకులు 3-4 పాదాల వారు మీ స్నేహితులతో కానీ బంధువర్గంలో కానీ ఒక మాట మీ మీద జారినా కూడా ఓర్పు వహించండి, భయపడకండి. ఓర్పు వహించడం ద్వారా మీరు పెద్దల యొక్క మన్ననలు పొందుతారు. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినడం కానీ తప్పగా చేయండి. అదేవిధంగా శతభిష నక్షత్ర జాతకులు సంవత్సరాంతం వరకు కూడా క్రయ విక్రయాది విషయంలో కొద్దిగా ఆచితూచి అడుగు వేయండి. ముఖ్యంగా కాలయాపనం చేయడానికి ప్రయత్నించండి. అవసరమైనటువంటిగా క్రయ విక్రయాది విషయాల్లో దూరంగా ఉండండి. కొద్దిగా ఆలోచన చేసి పెద్దల యొక్క సమక్షంలో పెద్దల మాట వినడం ద్వారా క్రయ విక్రయాది విషయాల్లో ముఖ్యంగా మీరు మంచి అనుకూలమైనటువంటి సమయం వచ్చే వరకు కూడా ఆచితూచి అడుగు వేయండి, ఓర్పు వహించండి. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మీరు తలచినటువంటి పనులన్నీ కూడా జూలై ఆగస్టులో అయ్యే అవకాశం ఉన్నది. అప్పుడు మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణం వస్తుంది, అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది, ప్రతికూలమైనటువంటి వాతావరణం అంతా కూడా దూరంగా వెళ్తుంది. ఆత్మీయులకు నమ్మక ద్రోహులకు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే
ఆత్మీయుల వల్లే మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది. మీరు నమ్మిన వారే మీకు మోసం చేస్తారు. మీ వెంట ఉండి మీ యొక్క పతనానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండడం ద్వారా, బంధుమిత్రాదుల్లో కూడా వాక్కుని సమపాలల్లో వాడడం ద్వారా వారి యొక్క మన్నలు పొందుతారు. వీరిరువురికి కూడాను గణపతి విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే రాహుకేతులు దర్శనం మంచిది అని చెప్పవచ్చు. నిత్యము కూడా గణపతి దేవాలయ దర్శనం చేయండి. వీలుంటే గణపతికి మీ యొక్క శక్తి కొలది ఉండాళ్ళు నివేదన చేసి ఆలయ ప్రాంగమనందు కాని లేదా మీ గృహమునందు చుట్టుపక్కల వారికి కానీ ప్రసాదం పంచుట, అదేవిధంగా విఘ్నేశ్వరుడికి గణపతికి దూర్వాతో పూజ చేయుట చాలా మంచిది. కావున ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.